హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీలో వైఎస్ఆర్ సిపి ప్లేనరీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనుక కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు ముఖ్యంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే రేషన్ కార్డులు ఉంటాయో వారికి మూడు పథకాలకు సంబంధించి డబ్బులు అయితే కనుక విడుదల చేయబోతున్నారు సో ఎవరెవరికి డబ్బులు రాబోతున్నాయి ఏ ఏ పథకాల కింద వస్తున్నాయని డీటెయిల్స్ అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోయినట్టు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా మూడు పథకాల డబ్బులైతే విడుదల చేయబోతున్నారు మొదటి పథకం వివరాలు చూసుకున్నట్లయితే గనక ఈ నెల పదమూడవ తారీఖునైతే గనక పదివేల రూపాయల అకౌంట్ లో వేయబోతున్నారు ఎవరికని చూస్తే వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం కింద అయితే గనక ఎవరైతే ఆటో ట్యాక్సీ డ్రైవర్లకు అలాగే ఎవరైతే డ్రైవర్ కమ్మ ఓనర్గా ఉన్నారో వారందరికీ కూడా ఆర్థిక సహాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే ఈ వైఎస్ఆర్ మిత్ర ఈ పథకం కింద ఆటో ట్యాక్సీ డ్రైవర్లకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా పదివేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది వాహన బీమా ఫిట్నెస్ సర్టిఫికేట్లు మరమ్మతు కోసం బా ఆర్థిక సహాయం అయితే చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి అర్హుల లో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోవడానికి కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి ఆ లింక్ ద్వారా మీ ఆధార్ నెంబర్తో అర్హు లిస్టులో మీ పేరు ఉందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఏమైనా ఇబ్బందులు ఉన్నట్టయితే మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళినట్లయితే అవి క్లియర్ చేసి మీకు ఈ నెల పదమూడో తారీఖున అయితే కనుక పదివేల రూపాయలు అకౌంట్లో వేయడం జరుగుతుంది ఇక రెండో పథకం వివరాలు చూసుకున్నట్లయితే జూలై ఇరవై రెండో తారీఖున అయితే కనుక మహిళల అందరి ఖాతాలో కూడా ఈ యొక్క పదిహేను వేల రూపాయలు అయితే కనుక అమౌంట్ రిలీజ్ చేయబోతున్నారు ఎవరికి అని చూసుకున్నట్టు వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం కింద మహిళల ఖాతాలు బ్యాంక్ ఖాతాలోకి అయితే కనుక ఈ పదిహేను వేల రూపాయలు జమ చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాపు బలిజ తెలగ వంటరి కులాలు చెందిన మహిళలకు ప్రభుత్వం వైఎస్ఆర్ కాపు నేస్తం పథకాన్ని అయితే అందిస్తుంది ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు చొప్పున వారి ఖాతాలో జమ చేస్తుంది ఈ సంవత్సరం జమ చేసినట్టయితే ఇది మూడో విడత అవుతుంది ఎవరికి వస్తుంది అని చూస్తే నలభై ఐదేళ్ల నుండి అరవై ఏళ్ల లోపు ఉన్న కాపు బలిజ తెలగ ఒంటరి కులాలకు చెందిన పేద మహిళలు ఆర్థికంగా నిలకదొక్కునేందుకు ఈ ఆర్థిక సహాయం అయితే అందజేస్తుంది సో ఈ నెలలోనే వైఎస్ నష్టానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు అయితే కనుక మహిళల బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతున్నారు దీనికి సంబంధించి అర్హు లిస్ట్ చెక్ చేసుకోవడానికి కింద ఫస్ట్ కామెంట్ లోని లింక్ ఇచ్చాను ఈ అర్హు లిస్ట్ లో మీ పేరు ఉందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఏదైనా మిస్టేక్ ఉంటే మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో మీ పేరు చెక్ చేసుకున్న సరిపోతుంది ఇంకా తర్వాత పథకం చూసుకుంటే ఈ నెలాకరణ చిరు వ్యాపారుల ఖాతాలు అందరి ఖాతాలో కూడా పదివేల రూపాయలు అయితే వేయబోతున్నారు జగన్ అన్న తోడు పథకం కింద వీధి వ్యాపారులు ఎవరైతే ఉంటారో అలాగే చిరు వ్యాపారులు అలాగే తోపుడు పంటలపై వ్యాపారం చేసుకునే వాళ్ళందరికీ కూడా ప పదివేల రూపాయలు అయితే కనుక ఇవ్వబోతున్నారు ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే అర్హుల లిస్ట్ అయితే గనుక గ్రామ వార్డు సచివాలయాల్లో అయితే గనుక ఉండడం జరిగింది దీనికి సంబంధించి ఒకవేళ మీ పేరు చెక్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ అని ఫస్ట్ కామెంట్ లో లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా కూడా మీ యొక్క పేరు మీ వివరాలన్నీ కూడా ఈ జగన్ అన్న తోడు పథకంలో ఉన్నాయా లేదా అనేది అయితే చెక్ చేసుకోవచ్చు సో ఎవరైతే చిరు వ్యాపారులు తోపుడు బంటలపై వర్తకం చేస్తారో అటువంటి వారందరికీ కూడా మరొకసారి పదివేల రూపాయలు ఈ నిలాకరణ అయితే ఇవ్వబోతున్నారు సో ఇవి మూడు పథకాల వివరాలు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిన తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో